नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ नेनु कल्याणी गाजुवाक बीसी रोड छत्रपति शिवाजी जयंती वेडुकलु जरिगाई अमरापिनी श्रीनिवासराव आध्वर्यंलो इक्कड शिवाजी जयंती जरिगिंदे शिवाजी चित्रपटानिकि पूलमालल वेसी निवाळुलर्पिंचारु ई संदर्भंगा शिवाजी वीरोचित पटिमनु कोनियाडारु अनंतरमु अमरापिनी श्रीनिवासराव टीडीपी माजी कॉर्पोरेटर मोहम्मद रफीतो कलिसी जीवीएमसी सानिटेशन वर्कर्स 100 मंदिकि चीरलु पंपिणी चेशारु ఈ కార్యక్రమంలో రాష్ట్ర శివసేన అధ్యక్షుడు అమరపిని రమణ బీజేపీ నాయకులు జీలకర్ర రమణ భువనేశ్వరి టీడీపీ నాయకులు సీతారాం సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు శివసేన రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఛత్రపతి శివాజీ గారు పటానికి పూలదండ వేసి సత్కరించడంతో పాటు ఈ ఏరియాలో కోవిడ్ సమయంలో విశేషమైన సేవలు చేసిన పారిశుద్ధ కార్మికులందరినీ ముఖ్యంగా స్త్రీలందరినీ కూడా సన్మానించి వాళ్ళందరికీ 100 చీరల పైగా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడుగా చరిత్రలో నిలిచినప్పటికీ ఆయన అనేకమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ఆ రోజుల్లో రాజులందరిలో కూడా మీడియాను అనిపించుకున్నాడు ముఖ్యంగా ఆయన దగ్గర పనిచేసిన సైన్యంలో 3 సైన్యాధ్యక్షులు ముస్లింలు ఉండడం అలానే ముస్లిం స్త్రీల్ని యుద్ధ సమయంలో ఆడలో దొరికినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా తగు రీతిలో సత్కరించి వాళ్ళందరినీ మాతృమూర్తులుగా గౌరవించిన మహనీయుడు ఆయన్ని ప్రతి హిందువు కూడా ఆయన్ని ఈరోజు తలుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అసలు ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలకి భారత ప్రభుత్వం ఒక సర్వోన్నత దినానిగా ప్రకటించి దాన్ని ఉత్సవంగా చేయాలని మా శివశాన్ని మంచేస్తుంది కార్యక్రమంలో నన్ను పిలవడం అలాగే ఈ కార్యక్రమానికి ఆతిథ్యం వహించిన అమృత శ్రీనివాస్ గారికి అభిజిత్ నమన్ గారికి అలాగే కూడా ఆయన కార్యక్రమం చేశారు ఈసారి కూడా గెలుస్తారని నమ్మకం ఉంది గెలాలని కొని మా హిందూ ధర్మంలో అందరూ కదే కొడుతున్నాం అలాగే ఈరోజు మనకి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన మహనీయుడు శివాజీ మహాబాబు మహనీయుడి కోసం మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు మరి ఎక్కడ మహారాష్ట్ర పుట్టి దేశం అంతటికీ ఆయన హిందూ ధర్మం కోసం హిందుత్వం కోసం నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి